హాయ్ ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న లీడ్ ప్రోగ్రామ్ LEAD లెర్నింగ్ ఎన్హాన్స్మెంట్ అండ్ అకాడమిక్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ కింద ఈరోజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఏలపురంలో పిల్లలకు ఇంగ్లీష్ విత్ తెలుగు కోడ్ మిక్సింగ్ అండ్ కోడ్ స్విచ్చింగ్ సిస్టంలో వాళ్ళకి ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేయడం అనేది, ఎందుకంటే ఎప్పుడైతే కోడ్ స్విచ్చింగ్ కోడ్ మిక్సింగ్ అవుతుందో వాళ్ళకి అసలు ఇంగ్లీష్ లాంగ్వేజ్ పెట్ట కొంత అవగాహన కలుగుతుంది. ఆ తర్వాత కోడ్ మిక్సింగ్ని కోడ్ స్విచ్చింగ్ తగ్గించి పూర్తిగా ఇంగ్లీష్లో మాట్లాడే అభ్యాసం మాత్రం వాళ్ళకి చేయొచ్చు. అందుగురించి ఈ విధమైన ప్రక్రియను తీసుకోవడం జరిగింది. వాళ్ళు ఏంటంటే రాసేటప్పుడే కోడ్ మిక్సింగ్ ద్వారా కోడ్ స్విచ్చింగ్ ద్వారా రాసుకుంటారు. అంటే రాసేటప్పుడు మాత్రం తెలుగులో రాయరు, వాళ్ళు ఏంటంటే ఇంగ్లీష్లోనే రాస్తారు, కానీ దాన్ని తెలుగు పదాలలాగా పలకడం, ప్రొనౌన్సియేషన్ మాత్రం తెలుగు పదాలలాగా ఉంటుంది. అది కొంచెం వాళ్ళకి సరదాగా ఉంటుంది, అలా ఆసక్తిగా ఉంటుంది. కాబట్టి ఈ ప్రక్రియను తీసుకోవడం అయింది. ఒకసారి ఆ ప్రక్రియని చూద్దాం. To their school and two schools are there to my father.
and I like the PDS, so sweet and cool. And so Arku Valley la untadi, Pinterest is the ala untado ala untadi. And mountains la gar untadi, pakka waters untayi. I like the my dad's school and village also, and I like my village. My favorite game is volleyball, and the throwball. I want to play always volleyball. I like the volleyball. My favorite game is volleyball, and my goal is volleyball player. I want to play volleyball. Thank you for giving this opportunity. Hey, regards. My పేరు హారిక స్టడీ 9th క్లాస్ చదువుతున్నాను మై ఫాదర్ నేమ్ ఇస్ నానజీ మై మా అమ్మ పేరు సుబ్బలక్ష్మి హీజ్ ఏ హౌస్ వైఫ్ ఇన్ లేజర్ టైమ్ షీడూ టైలరింగ్ మై ఫాదర్ ఆక్యుపేషన్ ఈజ్ కార్పెంటర్ ఐ హ్యావ్ అన్ అక్క షీ నేమ్ ఇస్ హ్యామశ్రీ She is so caring for me and she is so happy. Her pair is Hamsi. She is so caring me and both are enjoyably beating in every day. She is so supportive for education purpose. I have so many snake group, but my best friend's name is Harsha and Gayatri. Harsha and me are every day, in every time, in every minute, laughing. In a Harsha and Gayatri is also a Borkada team. Harsha and me are any snacks to share? To share any snacks? ఎప్పుడైతే స్టిమ్యులేట్ అయ్యాయో అప్పుడు హెల్త్ మంచిది బాడీలో ఉన్న ఆర్గన్స్ కూడా మన తాలూకా బ్లడ్ ప్రెషర్ అంతా కూడా బాగుంటుంది నవ్వితే బ్లడ్ ప్రెషర్ చాలా బాగుంటుంది అందుకే ఎప్పుడు నవ్వుతూ ఉండాలి ఒకసారి మీరు ఎప్పుడైతే ఇలా నవ్వారో మీరు మళ్ళా మీ యాక్టివ్నెస్ పెరుగుతుంది ఆ నవ్వడానికి మనం సందర్భాన్ని సృష్టించుకోవాలి ప్రతిదానికి నవ్వడం కాదు ప్రతిదానికి నవ్వితే దానికి అర్థం ఉండదు ఇంకా నవ్వు నాలుగు విధాలు చేయడం అందుకే నవ్వు చాలా విధాలుగా మంచిది ఆరోగ్యానికి చాలా మంచిది ఇంగ్లీష్ లాంగ్వేజ్లో పిల్లలకు ఆసక్తిని కలిగించడానికి లీడ్ ప్రోగ్రాంలో భాగంగా కోడ్ స్విచ్చింగ్ అండ్ కోడ్ మిక్సింగ్ అని ఇంగ్లీష్తో పాటు తెలుగుని పదాలు కూడా కలిపి అంటే రాసేటప్పుడు మాత్రం ఇంగ్లీష్లో రాస్తారు కానీ పలికేటప్పుడు మాత్రం ప్రొనౌన్సియేషన్ మాత్రం తెలుగులో ఉంటుంది ఈ విధంగా చేయడం అయింది అలాగే పిల్లల్లో మరో ఆసక్తికరమైన అంటే ఈజ్ గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ ఇస్ బర్డెన్ టు పేరెంట్స్ అనే విషయం మీద టాపిక్ని చర్చకు తీసుకోవడం జరిగింది వాళ్ళ మీద చర్చ చూద్దాం పలానా వాళ్ళ ఇంటి అమ్మాయి లేదా కోడలు బాగా చదువుకోండి ఉద్యోగం చేస్తుంది మన తల్లి కానీ మన కోడలు కూడా చదివించాలి ఉద్యోగం చేర్చాలి వాళ్ళలాగే అమ్మాయి కూడా వాళ్ళ కుటుంబంలాగా వాళ్ళు కూడా కల్చర్గా ఉన్నారు వాళ్ళకైతే కలిసిగా ఉన్నారో మన పిల్లలు మన కుటుంబాలు కూడా అలాగే అభివృద్ధి చెందాలనుకుంటుంది కాబట్టి అందరూ కూడా ఉంటారు ఇప్పుడు మిమ్మల్ని అమ్మాయిని ఎందుకు చదివిస్తున్నారనుకున్నారు అంటే మీ అమ్మ తల్లిదండ్రులకి ఇంట్రెస్ట్ తెలుస్తున్నారు కానీ ఎవరినో ఒక స్ఫూర్తి తీసుకొని చదువుతున్నారు అంటే మీ బంధువుల్లో కానీ మీ మిత్రులు కానీ మీ నాన్నగారి ఫ్రెండ్స్ లో కానీ మీ అమ్మగారి ఫ్రెండ్స్ లో కానీ లేకపోతే ఎవరైనా రిలేటివ్స్ లో కానీ ఎవరైనా అభివృద్ధి చెందిన వాళ్ళు ఉన్నారు ఇప్పటి వాళ్ళు చూసి వీళ్ళు ఆ స్ఫూర్తిని తీసుకొని చేస్తారు మా పిల్లలు చాలా బాగుంది మనకి తెలియని వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు ఐపీఎస్ చేసిన వాళ్ళు ఐఏఎస్ చేసిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరిలో నుంచి తర్వాత రీల్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఆడపిల్ల మొదటి సందర్భాల్లో ఉద్యోగం చేస్తే కుటుంబాన్ని పట్టించుకోరు భర్తకి గౌరవం ఇవ్వరు అలాగే తల్లిదండ్రులకి అత్మవారికి గౌరవం ఇవ్వరు కుటుంబాల గౌరవం ఇవ్వరు నేను సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే సెల్ఫ్ సఫిషియెంట్ ఏ పంపించడానికి నేను ఎవరు కూడా పట్టించుకోవట్లేదు అనేది దీనిలో ఉంటారండి అలాగే కుటుంబాన్ని పట్టించుకోకుండా ఉంటారు కొంతమంది ఉద్యోగం చేస్తున్నప్పుడు ఏం చేస్తారంటే ఆ ఉద్యోగితో ఒత్తిడి వల్ల పిల్లల్ని పట్టించుకోకపోవడం కానీ కుటుంబాన్ని పట్టించుకోకపోవడం కానీ అత్మాన్ని పట్టించుకోకపోవడం కానీ తల్లిదండ్రులు పట్టించుకోకపోవడం కానీ భర్తకి సౌకర్యవంతంగా ఉండకపోవడం కానీ జరిగిన సందర్భాలు ఉన్నాయి ఎక్కువ కాదు తక్కువ ఉన్నాయి సాధారణంగా
ఇంటి దగ్గర హౌస్ వైఫ్ ఉన్నారు అనుకోండి, వాళ్ళు ఉదయం నుంచి సాయంత్రం ఇంటి దగ్గర ఉంటారా, ఆ పరిస్థితులను చూస్తారు. మన టీచర్స్ ఉన్నారనుకోండి, వాళ్ళు టీచర్స్ సాయంత్రం వెళ్తారు, సాయంత్రం ఎనిమిది కాబట్టి ఎనిమిదికో ఏడుకో ఆరుకో వెళ్తారు ఇంటికి, అప్పుడు బాగా టైర్ అయిపోయి ఉంటారు. అప్పుడు కొన్ని నా పక్కనే ఒక గర్ల్ ఉండదు, ఆమె నేమ్ హర్షప్రియ, బోత్ ఆర్ కామెంట్ దెమ్ ఆల్. హర్ష అండ్ నేను ఆర్ ఇరిటేటింగ్ ఇండియన్ ట్రెషర్. హర్ష అండ్ నేను అన్ని ఎక్స్ట్రా సర్కులర్ యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేస్తాం. ఎనీవన్ ఈస్ జోక్ బట్ హర్ష ఇస్ నాట్ నవ్వదు. అదే ఆమ్ కీప్స్ మై షీ ఇస్ ఆటోమేటికలీ నవ్వుతుంది. రవిగారు ఎండిఎం ఎండిఎం అంటూ కమింగ్ ఇన్ మై క్లాస్. హర్ష అండ్ నేను ఆర్ సో బిగ్ దెన్ లాఫింగ్ because Ravgar Kota is so వ్యాలిడ్ పాయింట్ వచ్చింది. అంతా అది నెగిటివ్ కాదు, అనుకోకుండా వచ్చింది అన్న పాయింట్. ఏంటి, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆడపిల్లని బయటికి పంపించడానికి, దూరం పంపించడానికి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అందు గురించి పేరెంట్స్ ఏమనుకుంటారు, ఆడపిల్లని చదువు వదిలే అనుకుంటారు. నెక్స్ట్ పాయింట్, మొదటి పాయింట్ చదువులే తర్వాత ఇప్పుడు పాజిటివ్ పాయింట్ చెప్పి. సపోజ్ మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే, మన ఇంటి పక్క వాళ్ళు ఎవరైనా ఒకవేళ కూతురు ఏదైనా జాబ్ చేస్తున్నాయండి, మన తల్లిదండ్రులు కూడా మన మీద అదే నమ్మకం, వాళ్ళు వాళ్ళలాగే మా పిల్లలు కూడా అలాగే చదివిస్తారని వాళ్ళు కూడా అనుకున్నారు. చదివినా వాళ్ళ పేరెంట్స్ తో పాటు తీసుకుంటే ఎవరైనా పవన్ కొంచెం ఏదైనా వ్యాపారానికి ఇచ్చినా చదువుకున్నారని గర్వంతో తనకి అనుకోకుండా కదా. జస్వంత్ మనసులో ఉందంతా చెప్పేస్తున్నారు కాబట్టి అంత బద్దీ అక్కర్లేదు ఆడపిల్ల కానీ వాళ్ళ ఆర్గ్యుమెంట్ అంటే అది అదే క్యారెక్టర్ కాదు. ఓకే, చాలా బాగుంది. ఇలా మనం ఏదైనా తెలుగులో కానీ హిందీలో కానీ ఇంగ్లీష్లో కానీ లీడ్ ప్రోగ్రామ్ లో మనం ఇలాంటి డిస్కషన్స్ పెట్టుకుని మన స్టడీస్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాలి. ఎక్కువ ఏంటంటే రాసేటప్పుడు మాత్రం డబ్బులు లేకుండా రాయాలి. లీడ్ ప్రోగ్రామ్ తాను ఉద్దేశపడింది.